తెలంగాణలో రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి యాభై రోజులపైనే పడుతుందంటున్నారు ధాన్యం కొనుగోలుతో ప్రభుత్వంపై పదిహేను వేల కోట్ల భారం పడుతుందంటున్న గంగులతో మా కరస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం రైట్ తెలంగాణలో రైతులు పండించినటువంటి ప్రతి గింజను ప్రభుత్వమే కొనబోతుందంటూ నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు సో దానిలో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్ర ఉన్నటువంటి అందరి రైతుల వద్ద నుంచి ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయబోతుంది దీనికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ మొదలు కానుందనే అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి గంగుల కమలాకర్ గారు నారు సార్ చెప్పండి నిన్న ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రకటించారు ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది రైతులు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఎంఎస్పీ రేటును కూడా ప్రభుత్వం ఇవ్వబోతుందంటూ ప్రకటించారు సో ఈ రోజు నుంచి ఈ ప్రక్రియను ఎలా ప్రారంభించబోతున్నారు మీ ముందున్నటువంటి టాస్క్ ఏంది ముందుగా మానవతానికి మారు పేరు కేసీఆర్ అని మరొకసారి రోజు చేయడం జరిగింది ఈరోజు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత కేంద్ర ప్రభుత్వం బాధ్యత ప్రొక్యూర్మెంట్ చేసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది రాష్ట్ర రైతాంగాన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో కేంద్రము బాధ్యత గల కేంద్రం చేతితో వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ రైతులను బాధ చూడలేక ఎంత భారమైన మంచిదే సుమారు మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల కోట్ల భారం అవుతుంది ఈ యాసెంట్ సీజన్లో అయినా భారమైన పరిస్థితి కేంద్రం చైతన్య తీసుకోవాలంటే రైతును ఆదుకున్న ఒక గొప్ప మానవతత్వంతో ఈరోజు నిన్న డిసిషన్ తీసుకోవడం జరిగింది అందుకోసమే ఈ రోజు నుంచే పొక్కును స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే రైతాంగం గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడ విధంగా నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చేందుకు రైతు కూడా వరి పంట వేయడం జరిగింది విధి లేదు వరి అక్కడ ఆ చౌడు పొలాలు కానీ వంద పొలాలు కూడా వరి వేయడం జరిగింది కొనవలసిన బాధ్యత కేంద్రాన్ని చైతన్యత చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొను కొంటుంది ఇప్పుడు ఇప్పటికే దళారులు చాలా మంది చేరి రైతు దగ్గర నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలకే ఆ క్వింటల్ ధాన్యం కొనుగోలు ఆ కొనుగోలు జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి రావడం జరిగింది అయినా చివరిగా చాలాసార్లు కొట్లాడాం కేంద్రం నిర్ణయం మార్చుకుంటే కావచ్చు అనుకున్నాం పంజాబ్ రైతులకు ఎట్లయితే ధర్నా చేయడం వలన తీవ్రమైన ఉద్రిక్త వాతావరణంలో వాళ్ళు నల్ల చెట్ల వెనక్కి తీసుకున్నారు సో అలాగే మాకు కూడా ఒక ఆశ ఉండే బాయిల్లే తీసుకుంటే కావచ్చు అని ఎంతో ఆశ ఉన్న అవ్వడంగా నిర్ణాకంట టైం ఇచ్చిన విధంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి తద్వారా ముఖ్యమంత్రి గారు నిర్ణయం సో రైతులకు పంతొమ్మిది వందల అరవై ఎస్ ఎంఎస్పి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేస్తున్నారు ఎందుకంటే పన్నెండు వందల కంప్యూటర్లు పన్నెండు వందల కంప్యూటర్లు చూడలేక ఎంఎస్పి ఇచ్చి కొనుగోలు స్టార్ట్ చేస్తాం ఈరోజు నుంచే కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే కొనుగోలు కోతలు స్టార్ట్ అయినాయి ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం కోతలు ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వచ్చేసి కొనుగోలు తర్వాత తీసుకుంటాం సో పీపీసీస్ కొనుగోలు కేంద్ర ఉండంగా ఈఎం అని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడైతే అవసరం అక్కడ కలెక్టర్ నిర్ణయం చేసుకుని కొనుగోలు కేంద్రాలకు పంపిస్తే మెమినేట్గా వాళ్ళకు కూడా ఆడడం జరుగుతుంది గతంలో కరోనా సందర్భంలో ఏడు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం సో ఈసారి కొనుగోలు కేంద్రాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందా ఇంకా తగ్గించే అవకాశం ఉంటుందా కొనుగోలు ఎంత అవసరమైతే అంత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సివిల్ సప్లై శాఖ ద్వారా ఆల్ కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడ అవసరానికి బట్టి అవసరానికి బట్టి ఎన్ని కొనుగోలు కేంద్రాలు అవసరం పడితే అక్కడ కొనుగోలు కేంద్రాలు చెడుతాం ఒక గ్రామంలో రెండు కూడా అవసరం పడవచ్చు పెద్ద గ్రామంలో రైతులు ఎక్కువ ఉన్నా కూడా అక్కడ రెండు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రజలకు ఒక సౌకర్యం కల్పించాలి ఆ ప్రజలు ట్రాన్స్పోర్ట్కి అంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేకపోతే అందుకే నేరుగా ప్రజల దగ్గరకే ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం కాబట్టి నిర్ణయం ప్రకారం ఎన్ని కొనుగోలు కొనుగోలు అవసరం అన్ని సప్లై శాఖ అవుతుంది మొత్తానికి రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది ఎంఎస్పీ రేటును నిర్ణయించినట్లుగానే ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు స్పేస్ సంబంధించిన అంశంలో ఈ రోజు జరగబోయేటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకొని అవసరమైతే గోదాములు పెంచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్పితే ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్ర రైతాంగం రోడ్డున పడేటువంటి పరిస్థితి నెలకొన్నా రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో రైతులకు అండగా ఉండేది అన్ని చర్యలు చేపట్టబోతున్నామని చెప్పేసి మంత్రి గమలు కాన్వర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సంజీవ్ తో రాజేష్ ఏవేనా